మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ పారిశుద్ధ్య పనులను చక్కగా నిర్వహించడమే కాకుండా హరితహారంలో పాల్గొని వందలాది మొక్కలు నాటి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉదయం నుండి పారిశుద్ధ్య పనులలో తనములకలై ఉన్న పారిశుద్ధ్య కార్మికులు పచ్చదనంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని వందలాది మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. అటు పారిశుద్ధ్య పనులు, ఇటు పచ్చదనం కోసం ఆరాటం, భవిష్యత్ తరాల కోసం స్వచ్ఛమైన ప్రాణవాయువు కోసం మొక్కలు నాటుతున్న అటు పారిశుద్ధ్య పనులు, ఇటు పచ్చదనం కోసం ఆరాటం, భవిష్యత్ తరాల కోసం స్వచ్ఛమైన ప్రాణవాయువు కోసం మొక్కలు నాటుతున్నామని అంటున్నారు. వీరి సేవలకు పలువురు పొగుడుతున్నారు, ప్రజల మన్ననలు పొందుతున్నారు. మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో రామాయంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులు చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాధి ప్రబలుతున్న ఈ నేపథ్యంలో ఈ రోజుల్లో చాలా మంది బయటకు రావడానికి జంకుతున్నారు. కానీ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి ముందు వరుసలో నిలబడి పారిశుద్ధ్య పనులతో పాటు వందలాది మొక్కలు నాటి హరిత రామాయంపేటగా మార్చుతున్న మున్సిపల్ కార్మికులను సభాష్ అని ప్రజలు పొగుడుతున్నారు. విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందిని పలువురు కొనియాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని చాలా తక్కువగా ఉన్న తమ వేతనాలను పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు. కేసీఆర్ పిలుపు మేరకు ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులమైన మేము మున్సిపల్ సిబ్బంది రకరకాల విధుల్లో పాల్గొంటూ ఈరోజు సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరితహారంలో పాల్గొని రామాయంపేట పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్లో చెట్లు హరితహార కార్యక్రమం చేయడం జరిగింది. ఇటువంటి కావున ఈ మున్సిపల్ వర్కర్స్ కూడా సీఎం గారు కేసీఆర్ ఆలోచన చేసి మామూలుగా సానుభూతితో సాలరీస్ కూడా జీతాలు కూడా పెంచామని అందరము పరిశుద్ధ కార్మికులతో పాటు వాటర్ సప్లై ఎలక్ట్రీషియన్ మీద ఉన్న స్టాఫ్ అందరం పాల్గొంటున్నాము. ఎందుకంటే ఈ కరోనా భయపట్ల మేము భయపడకుండా దాన్ని పోరాడుకుంటా మేము పనిచేస్తున్నాము. దీని వీట్ల కేసీఆర్ పిలుపు కొరకు మేము ఇవాళ హరితహారము పాల్గొంటున్నాము. ఈ చెట్టు నాటుడు పారిశుద్ధ పనే కాక చెట్టు నాటడం కూడా చాలా మంచిది. గాలి కోసం, అన్నిటి కోసం ఇంట్లో కూడా పాల్గొంటున్నాం. చెట్లు ఇంటికి చెట్టు నాటుకోవాలి. మరవంతు చెట్లు కేసీఆర్ పిలుపులా చెట్లు పెడుతున్నాము. మరవంతు ఇంటికి చెట్లు నాటుకోవాలి. గాలికి చెట్లు బాగుండాలి. చెట్లు పచ్చని చెట్లు నాటుతున్నాము. మేము కూడా పరిశుద్ధులము చేస్తున్నాం. చెట్లు నాటుతున్నాము. చెట్ల గురించి పాల్గొంటున్నాం. మేము కూడా చెట్లు పెడుతున్నాం ఇక్కడ స్కూళ్ళల్లో. అందరింటింటి కూడా చెట్లు నాటుకోవాలి. మంచికి ఒకటి నాటుకోవాలని చెప్తున్నాం. హరితహారం భాగంగా కేసీఆర్ కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి ఆజ్ఞ మేరకు ఈరోజు నిజామాబాద్ రోడ్డులో సుమారుగా 500 మొక్కలు నాటడం జరుగుతుంది. ఇరువైపులా ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ మొక్కలు నాటడంతో పాటు దానికి ట్రీ గార్డ్స్, ఆ స్టిక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. రామాయంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి దాదాపు 40 పారిశుద్ధ్య కార్మికులు కరోనా వైరస్ నేపథ్యంలో వారు చేస్తున్నటువంటి సేవలలో ముందుంటూ, అలాగే ప్రత్యక్షంగా పచ్చదనంలో కూడా ముందుకు సాగుతూ ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో అనేక మొక్కలు నాటడం జరుగుతుంది. అంతేకాకుండా వీరు చేస్తున్న సేవలను గుర్తించి ఎక్కడ మొక్కల కార్యక్రమం ఉన్నా కానీ వీరు ముందుండి మొక్కలను నాటే కార్యక్రమంలో వారి యొక్క పాత్ర క్రియాశీలకంగా ఉంది.